సరిగా ఎంబ్రాయిడరీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వచ్చేసి మనకి ఒక వీడియో చెప్తున్నాను అదేంటి అని అంటే చాలా మందికి డౌట్ అన్నమాట నన్ను చాలా మంది వాట్సాప్ లో అడుగుతూ ఉంటారు ఏ క్లాత్ ని సూట్ తీసుకోవాలి కస్టమర్ అడిగిన క్లాత్ మీద వెంటనే మనం చెప్పడానికి వీలవుతదా ఏంటంటే కొంచెం గ్యాప్ తీసుకుంటున్నారు అందరూ అంటే ఏదైనా నెట్ క్లాత్ ఏదైనా వచ్చింది అనుకోండి దాని మీద వేయొచ్చా లేదు ఇంకొకటి రోలింగ్ సారీస్ లాగా ఉంటాయి కదా అట్లాంటిది నేను అక్క అట్లాంటిది నేను వేసాను చూపిస్తాను అట్లాంటి దాని మీద వేసేటప్పుడు ఎట్లా అంటే ఏం చేస్తున్నారు ఏం చేయాలి వేయొచ్చా లేదా అంటే మీరు కస్టమర్ ని ఆ క్లాత్ చూడగానే మీకు అర్థం అవ్వాలన్నమాట వేయొచ్చా వేయకూడదా అననేసి మీకు అర్థం అవ్వాలి ఏంటంటే వన్ హోల్ లో పెట్టి మనం డిసిషన్ తీసుకోకూడదు వెంటనే చెప్పేసాం అనుకోండి వాళ్ళు మనకు వెంటనే ఆల్టర్నేట్ చెప్తారు ఒకసారి ఒక నాకు కొంచెం టైం ఇవ్వండి అని అన్నాం అనుకోండి వెంటనే ఏమవుతుంది అని అంటే వాళ్ళు అట్లట్లా లేట్ అవుతుంది అన్నమాట అట్లాంటి లేట్ అవ్వకుండా ఉండడానికి మనం ఎలాంటి క్లాత్ తీసుకోవాలి ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది క్లాత్ నేను ఇది చూపిస్తాను దీన్ని చూస్తే మీకు ఐడియా వస్తుంది అన్నమాట ఓకేనా దాన్ని పట్టి మీరు ఎట్లా వేయొచ్చు అనేది చెప్పడం కోసం అన్నమాట ఇది ఓకేనా ఇప్పుడు అయితే దీనిలో వచ్చేసేసి నేను స్టోన్స్ అవి కూడా వాడాను మీకు అవి కూడా చూపిస్తాను అన్నమాట ఎందుకంటే కస్టమర్ అనేవాళ్ళు ఎలా ఉన్నారు అంతకు ముందు అనంటే ఎప్పుడైనా సరే రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు ఇంట్లో ఉన్నాం కాబట్టి నేను ఎక్కువ రెగ్యులర్ కస్టమర్స్ దగ్గర తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసేసి బయట షాప్ పెట్టిన తర్వాత మన షాప్ కి చాలా రకాల మంది చాలా వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ అన్నమాట ఒకళ్ళు థ్రెడ్ వర్క్ అడుగుతారు ఒకళ్ళు స్టోన్ వర్క్ అడుగుతారు ఒకళ్ళు బీడ్ వర్క్ అడుగుతారు డిఫరెంట్ గా అడుగుతారు అట్లా డిఫరెంట్ గా ఉన్నప్పుడు మనం ఏం చేయట్లాగా అననేది డిఫరెంట్ గా ఉన్నప్పుడు మనం ఎట్లాగా లేదు ఎవరైనా కస్టమర్ వచ్చినప్పుడు క్లాత్ చూపించి క్లాత్ మీద వేయొచ్చా అండి అనగానే ఓకే వేయొచ్చు లేదు ఈ క్లాత్ మీద ఈ డిజైన్ వేస్తే బాగా లుక్ వస్తుంది అని అంటే వస్తుంది రాదు ఇదన్నీ ఏంటంటే అప్పటికప్పుడు చెప్పే డెసిషన్ అన్నమాట అప్పటికప్పుడే మనం చెప్పేసేయాలి దాన్ని లేదండి నేను చూసి చెప్తాను అంటే ఒక డిజైన్ ని చూసి చెప్తాను అనడం ఓకే ఎందుకంటే అన్ని డిజైన్స్ ని మన మైండ్ లో పెట్టుకోవాలంటే పెట్టుకోలేము మనం కూడాను ఓకేనా అది ఏంటంటే మెటీరియల్ కాబట్టి మనం దాన్ని చూసి వెంటనే దాన్ని చెప్పగలగాలి ఓకేనా ఇప్పుడు అయితే చూడండి మీకు ఒక బ్లౌజ్ నేను వేసింది చూపిస్తాను ఓకేనా ఇదిగోండి ఇది ఓకేనా ఇది బ్లౌజ్ డిజైన్ అయితే ఇది అండి ఇది నేను చాలా సార్లు వేసాను అన్నమాట చాలా సార్లు వేసాను అండ్ నాకు నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ సర్కిల్లో చాలా సార్లు నేను పెట్టాను కూడాను ఈ డిజైన్ అంటే ఏంటి డిఫరెంట్ కలర్స్ తో డిఫరెంట్ గా కలర్ కాంబినేషన్ లో వేసాము ఓకేనా ఎక్కువగా నేను 3 or 4 టైమ్స్ ఎక్కువ ఈ కాపర్ తోనే వేసానండి కాపర్ బ్లూ కాపర్ పింక్ కాపర్ రెడ్ ఇట్లా ఈ కాంబినేషన్ లోనే నేను 4-5 బ్లౌజ్ని దాకా వేసాను అన్నమాట ఇదే డిజైన్ ఓకేనా ఇదిగోండి చూడండి ఇది డిజైన్ ఓకేనా ఇది వేయడానికి కొంచెం మనకి టైం తీసుకుంటుంది కానీ చాలా బాగుందండి చాలా రిచ్ లుక్ కూడా ఉంది ఓకేనా మనకి ఏంటి అని అంటే దీనిలో నేను వాడింది కూడా రెండే షేడ్స్ అండి చూడడానికి మాత్రం మనకి ఎట్లా కనిపిస్తుందో చూడండి ఎందుకు రెండే షేడ్స్ మనం మామూలు అయితే మనం ఫైవ్ కలర్స్ వాడుకోవచ్చు దీనిలో బట్ నేను రెండే తీసుకోను ఎందుకు అట్లా తీసుకోవాల్సి వచ్చింది అని అంటే శారీలో ఉన్నాయి రెండు కలర్స్ అండి ఓకేనా మీకు శారీ కూడా చూపిస్తాను ఇదిగోండి పింక్ ఓకేనా ఇది పింక్ కాపర్ షేడ్ తో వచ్చింది అనమాట ఓకేనా ఇది మనకి పింక్ కూడా కాదు అది కాపర్ తో షేడ్ లో ఉన్న పింక్ ఒక రకమైన పింక్ అనమాట దీనికి ఇట్లా ఉన్న దానికి నేను ఏ నెంబర్ వాడాను అంటే 30 అనమాట ఓకేనా మనకి రాయల్ లోటస్ లో 30 నెంబర్ ఆ పింక్ మీరు చూడండి ఒకసారి మీరు తీసుకునే ఉంటారు కదా థ్రెడ్స్ మీరు చెక్ చేసుకోండి ఒకసారి 30 నెంబర్ వాడాను అండ్ ఇంకొకటి వచ్చేసేసి ఇదిగోండి ఇక్కడ వాడాను కదా పింక్ కలర్ వచ్చేసి 30 ఇక్కడ నేను కాపర్ ఇది కూడా రాయల్ లోటసే వాడాను అనమాట ఇది వచ్చేసేసి 707D ఆర్ సంథింగ్ ఉందండి చెప్తాను మీకు 707D ఓకేనా నేను లాస్ట్ వీడియో కూడా కాపర్ తోనే చేశాను ఎందుకంటే కాపర్ కి చాలా డిమాండ్ ఉంది కాపర్ కాసులు అడుగుతున్నారు అందరూ కాపర్ కాసులు కుడతారా అని చెప్పేసేసి కూడా అడుగుతూ ఉన్నారు నన్ను కాపర్ కాసులు కూడా ఉన్నాయండి మన దగ్గర
ఓకేనా ఎందుకంటే కాపర్ ఇప్పుడు వస్తుంది అంత ముందు యాంటిక్ బాగా వాడేవాళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది కాపర్ వాడుతున్నారు ఓకేనా ఇక్కడ సిల్క్ థ్రెడ్ మీకు కనిపిస్తుంది కదా ఈ సిల్క్ థ్రెడ్ వచ్చేసి 707D అన్నమాట ఓకేనా నేను నిన్న లాస్ట్ వీడియోలో చెప్పింది 732D అన్నమాట అది ఒక షేడ్ ఇది ఒక షేడ్ అన్నమాట ఓకేనా ఇంకొకటి వచ్చేసి కాపర్ జరీ ఈ అవుట్ లైన్స్ కి అన్నిటికీ నేను జరీ తోనే హైలైట్ చేస్తాను మిగతా ఫిల్లింగ్ అంతా మ్యాక్ చూడండి మిగతా ఫిల్లింగ్ అంతా నేను మాక్సిమం రాయల్ లోటస్ లో కాపర్ థ్రెడ్ సిల్క్ థ్రెడ్ నే వాడేసాను అన్నమాట ఓకేనా ఇది ఫ్రంట్ మీకు చూపిస్తాను దీనిలో ఇంకొకటి ఏంటి అంటే చెప్పాల్సింది దీంట్లో మనం వాడిన స్టోన్స్ వచ్చేసి కొంచెం ఆరి వర్క్ లుక్ ఇస్తాయి అన్నమాట సారీ మగ్గం వర్క్ ఆరి వర్క్ లుక్ ఇస్తాయి అన్నమాట మనకి ఇవి చూడండి ఇవి ఏంటి అంటే జర్కన్స్ మీరు చూసారు కదా జర్కన్స్ ఈ జర్కన్స్ ఎలా ఉంటది నేను అంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను జర్కన్స్ అండి జర్కన్స్ చాలా బాగుంటాయి పెడితేను అననేసి దీనికి ఏంటి అంటే జర్కన్స్ తో పాటు చుట్టు మీకు కనిపిస్తుంది కదా గోల్డ్ కలర్ ఫ్రేమ్ వస్తుంది రౌండ్ గా చాలా మంది ఏం చేస్తారు అనంటే కింద ఫ్రేమ్ విడిగా తీసుకుంటారు పైన ఆ స్టోన్ వచ్చేసి విడిగా తీసుకొని రెండింటిని అతికించుకుంటారు అన్నమాట అది ఏంటి అనంటే ఒక్కొక్కసారి మనం తెచ్చుకునే ఒక్కొక్కసారి సెట్ అవక కాస్త ఇబ్బందిగా ఉంటది ఇది అనుకోండి జర్కన్స్ అనుకోండి డైరెక్ట్ గా మనం అంటించేసుకోవచ్చు చూడడానికి కూడా కొంచెం గ్రాండ్ గా అనిపిస్తుంది ఓకేనా ఇదిగోండి ఫైనల్ గా మనది అవుట్పుట్ అయితే ఇట్లా ఉందన్నమాట నేను మొత్తం జర్కన్స్ తోనే చేశాను అది వైట్ కలర్ దీంట్లో కలర్స్ కూడా ఉంటాయండి జర్కన్స్ లో కూడా కలర్స్ కూడా ఉంటాయి మన నేనైతే ప్రెజెంట్ నా దగ్గర వైటే ఉన్నాయి కాబట్టి నేను వైటే వాడాను అన్నమాట ఓకేనా ఇది ఓకేనా ఇది వచ్చేసేసి ఒక బ్లౌజ్ ఇంకొకటి వచ్చేసి ఇదిగోండి ఇది చాలా సింపుల్ డిజైన్ చాలా సార్లు కూడా వేసాను అన్నమాట ఇది కూడాను ఇదిగోండి మనకి వీ నెక్ లో వీ నెక్ కూడా కాదు ఇది ఇది ఒక రకమైన నెక్ అన్నమాట ఇది చాలా సింపుల్ గా ఉంటది ఓకేనా దీనిలో వచ్చేసేసి ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే బ్యాక్ ఇదిగోండి చూడండి కొంచెం క్లాత్ అనేది కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంది మీకు తెలుసుగా కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసేసి మనకి ఇదిగోండి దీని బోర్డర్ వచ్చేసేసి చూడండి ఎలా ఉందో గట్టిగా పట్టుకొని చించేస్తే చినిగిపోయేటట్లు ఉంది మనం దీన్ని చూడగానే అసలు ఫస్ట్ ఏమంటారు అంటే అసలు వర్క్ వస్తుందో రాదా అని అనుకుంటాము కానీ ఏంటి అని అంటే మనకి ఇదిగోండి నేను ఇక్కడ వేశాను హ్యాండ్ వేశాను చూడండి మనకి ఎంత నీట్ గా వచ్చిందో అవుట్ లైన్ తో సహా మిస్ అవ్వకుండా వచ్చిందన్నమాట ఓకేనా ఇక్కడ ఇది చూసినట్లయితే చూడండి ఇట్లాంటి క్లాత్ వచ్చింది అనుకోండి ఇట్లాగా వేవ్స్ లాగా ఏంటంటే రోలింగ్స్ గా వచ్చింది అనుకోండి అప్పుడు ఏంటంటే మీరు న్యూస్ పేపర్స్ ఇవి పెడితే మాత్రం ఖచ్చితంగా ఫినిషింగ్ అనేది రాదన్నమాట మీరు ఎప్పుడైనా సరే ఫ్యూజింగ్ పేపర్ నే వాడండి అన్ని ఫ్యూజింగ్ పేపర్స్ ఒకటే అని కాదండి వీటిలో కూడా థిక్నెస్ ఉంటాయి ఫ్యూజింగ్ పేపర్స్ లో కూడా థిక్నెస్ ఉంటాయి అన్నమాట ఒక్కొక్క పేపర్ కి ఒక్కొక్క థిక్నెస్ ఉంటుంది అన్నమాట మన దగ్గర చూడండి మీకు కనిపిస్తుంది కదా మన దగ్గర ఇది ఫ్యూజింగ్ పేపర్ రోల్ మీకు కనిపిస్తుంది కదా ఈ రోల్ వచ్చేసేసి ఈ ఫ్యూజింగ్ పేపర్ రోల్ వచ్చేసేసి నేను దగ్గర మిషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి నేను ఇదే థిక్నెస్ తో ఉన్న ఫ్యూజింగ్ పేపర్ నే వాడుతున్నానండి ఇప్పటికి కూడా అనమాట ఇదే రోల్ సారీ ఇదే థిక్నెస్ తో వాడుతున్నాను అనమాట ఏంటి అని అంటే నేను చాలా వాటి మీద మన ఛానల్లోనే చూసినట్లయితే నెట్ దాని మీద చూపించాను వెల్వెట్ దాని మీద చూపించాను చాలా రకాల వాటి మీద అసలు పాసిబుల్ అవ్వవు వెయ్యలేమేమో అని మనకి అనిపించిన ప్రతి బ్లౌజ్ పీస్ ఎట్లాంటి మోడల్ అయినా సరే వెల్వెట్ బాగా సాగే వెల్వెట్ మీద వేసి చూపించాను నెట్ మీద వేసి చూపించాను అన్నిటి మీద వేసి చూపించాను అన్నిటికీ నేను వాడిన ఫ్యూజింగ్ పేపర్ అయితే ఇది మీకు ఇంకా డౌట్ ఉందనుకోండి ఈ ఫ్యూజింగ్ పేపర్ పెట్టి ఒక సైడ్ లేదు ఒక డిజైన్ వేసుకోండి అట్లానే న్యూస్ పేపర్ పెట్టి ఒకసారి వేసుకొని రెండింటిని కంపేర్ చేసి చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వస్తుంది అని అంటే ఇదిగోండి దానికి ఇదేనండి మనకి దానికి వచ్చేసేసి ఇదేనండి మన చూడాల్సింది చూడండి ఇట్లాంటి క్లాత్ మీద కూడా నేనేమో ఎన్నో లేయర్స్ పెట్టి వేయలేదండి చాలా లేయర్స్ అట్లా ఏం పెట్టి వేయలేదు ఓన్లీ ఒకటే లేయర్ అన్నమాట మీరు ఎట్లాంటి క్లాత్ తీసుకున్నా ఒక లేయర్ అంటే క్లాత్కి మారుతుందా అని కాదండి ఎలాంటి క్లాత్ తీసుకున్నా ఒక లేయర్ వేసి మీరు వేస్తే మీకు చాలా బాగుంటుంది
అండ్ చూడండి మీరు ఆల్మోస్ట్ వెంకాలంతా మీరు ఎరే తీసేయచ్చు ఓకేనా తీసేయచ్చు ఓకేనా ఇదిగోండి ఇట్లా మీకు కనిపిస్తుంది కదా ఇట్లా ఊనే లాగగానే వచ్చేస్తది ఓకేనా ఇట్లా ఇదిగోండి ఇట్లాంటి క్లాత్స్ వచ్చినప్పుడైనా సరే మీరు చేయాల్సింది ఏంటి అంటే చక్కగా కింద సపోర్ట్ అనేది కింద ఇచ్చే మన సపోర్ట్ అనేది కొంచెం గట్టిగా ఇచ్చి గట్టి సపోర్ట్ కింద సపోర్టింగ్ గా ఉన్నట్లయితే ఫ్రేమ్ గాని క్లాత్ గాని సపోర్టింగ్ ఉన్నట్లయితే మీరు వేసేది ఏ క్లాత్ అయినా సరే మీరు ఒప్పేసుకోవచ్చు కస్టమర్ అడిగిన ఏ క్లాత్ అయినా మీరు ఒప్పేసుకోవచ్చు ఓకేనా చాలా మంది నాకు పెడతారు వీడియోస్ లో వీడియోస్ పెడుతుంటా అందరికి నేను కామన్ గా చూసేది ఎక్కువ మందికి చూసేది ఏంటి అంటే న్యూస్ పేపర్ మ్యాడమ్ కింద ఇట్లా అవుట్ లైన్ పోతున్నాయి ముడుచుకుపోతుంది అని అంటే కింద కుట్టి 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 ఆ న్యూస్ పేపర్ చిరిగిపోతుందండి చిరిగిపోయినప్పుడు అది ఆటోమేటిక్ కింద దానికి బేస్ అనేది స్ట్రాంగ్ గా లేనప్పుడే మొత్తది అట్లా ముడుచుకొని పోతుంది కదా సో అందుకోసం అన్నమాట ఇదిగోండి ఇట్లాంటి దాని మీద కూడా ఇంత నీట్ గా ఇంత నీట్ ఫినిషింగ్ తో ఇచ్చింది అని అంటే ఫ్యూజింగ్ పేపర్ ఏనండి కింద అంత స్ట్రాంగ్ గా ఉంటది కాబట్టి ఫ్యూజింగ్ పేపర్ ని నేనైతే ఫ్యూజింగ్ పేపర్ ని వాడమనే చెప్తాను అందరికీను ఓకేనా ఇదిగోండి ఇది చూడండి ఒకసారి డిజైన్ చూడండి దీనిలో వచ్చేసి నేను వాడినయి మీకు చూపిస్తాను ఇదిగోండి దీంట్లో వాడినయి గోల్డ్ కలర్ అన్నమాట యాంటిక్ ఉంది కాబట్టి గోల్డ్ కలర్ 3D అవి వాడాను ఇవి వచ్చేసేసి గ్లాస్ స్టోన్స్ ఓకేనా ఇక్కడ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది అంటే ఈ బ్లౌజ్ పీస్ కలర్ పెట్టాను అన్నమాట జస్ట్ కొంచెం బ్రైట్ గా ఉంటది మీకు లైట్ లో చూడండి కొంచెం మెరుస్తున్నట్లు అనిపిస్తున్నాయి కదా ఓకేనా అట్లా ఉండిద్ది అని చెప్పేసి నేను ఇవి పెట్టాను ఓకేనా ఈ రెండు బ్లౌజెస్ మీకు కలర్ కాంబినేషన్ ఓకేనా ఈ రెండు బ్లౌజెస్ ఉన్నాయి కదా ఈ రెండు బ్లౌజెస్ చూపించాను కదా ఈ రోజు అయితే నేను వేసిన ఈ బ్లౌజెస్ ఏనండి ఓకేనా ఈ రెండు బ్లౌజెస్ లాస్ట్ గా నేను ఇంటికి వెళ్ళిపోతే తీస్తున్న వీడియో ఇదన్నమాట ఓకేనా ఈ రెండు బ్లౌజెస్ కలర్ కాంబినేషన్ ఎలా ఉంది ఏంటి అండ్ మీకు దీని గురించి ఇంకా ఎట్లాంటి క్లాత్ తీసుకోవాలి అననే దాని గురించి ఇంకా మీకు ఏదైనా డౌట్ వస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఆల్ బై